బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు కౌశల్. అంతకుముందు పలు టీవీ షోలు సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు పొందని కౌశల్ బిగ్ బాస్ షోతో స్టార్ గా మారిపోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒక్కడిగా ఉంటూ హౌస్ మేట్స్ తో పెద్దగా రిలేషన్ మెయింటైన్ చేయని కౌశల్ బయట మాత్రం అందరితో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. కౌశల్ 1981 మే 13 విశాఖపట్నంలో జన్మించాడు. తాజాగా సోమవారం కౌశల్ తన పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో పలువురు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ సందడి చేశారు. ముఖ్యంగా హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ తో తీవ్రంగా విభేదించిన గీతా మాదిరి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెతో పాటు అమిత్, శ్యామల, గణేష్ లు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే కౌశల్ భార్య నీలిమ, పిల్లలు కూడా సందడి చేశారు. తెలుగు సీరియల్ ఎవని చెద నుంచిలో బాలనటుడిగా ప్రముఖ పాత్ర పోషించిన కౌశల్ మంచి పేరు పొందాడు. జెమినీ టెలివిజన్ లో పేరొందిన సీరియల్ చక్రవాకంలో ప్రధాన పాత్ర పోషించాడు. డాన్స్ బేబీ డాన్స్ షోలో అతిథిగా చేశాడు. జీ తెలుగులోని సూర్యవంశం సీరియల్లో ప్రధాన పాత్రధారునిగా నటించాడు. బిగ్ బాస్ తెలుగు 2 టెలివిజన్ రియాలిటీ షోలో విజేతగా నిలిచాడు. అలాగే రాజకుమారుడు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలలో సహాయ పాత్రధారునిగా నటించాడు. బిగ్ బాస్ తెలుగు 2 రియాలిటీ షోలో విజేతగా నిలవడం ద్వారా అనేక మంది అభిమానులను పొందాడు. ప్రస్తుతం పలు కార్యక్రమాలతో కౌశల్ బిజీగా ఉన్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.